నమస్కారం గంటరావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు త్వరలో కొత్త విద్యుత్ విధానం ప్రకటిస్తామన్న ఉపముఖ్యమంత్రి ప్రత్యామ్నాయ ఇంధన తయారీపై దృష్టి సారించామని వెల్లడి నోటీసులు ఉపసంహరించుకోవాలని సీబీఐకి కవిత విజ్ఞప్తి సమాచారం కావాలంటే వర్చువల్ పద్ధతిలో హాజరవుతానంటూ లేఖ పదకాలు ఎగ్గొట్టే కార్యక్రమాలను కాంగ్రెస్ మొదలుపెట్టిందన్న కేటీఆర్ కేంద్రంతో కొట్లాడే సత్తా భారాస్కే ఉందని పునరుద్ఘాటన ఆరు గ్యారెంటీలు అమలు చేసే సత్తా కాంగ్రెస్ కు లేదన్న భాజపా ప్రజల్లో ఆదరణ ఓర్వలేకే పొత్తులంటూ దుష్ప్రచారమని వెల్లడి తొలిసారి ఓటు వచ్చిన యువత తప్పనిసరిగా వినియోగించండి క్రీడా సినీ ఇన్ఫ్లుయెన్సర్లు చొరవ చూపాలన్న మోదీ పట్టణాల్లో 6000కు పైగా పల్లెల్లో 3500కు పైగా గృహ వినియోగ వ్యయం 11 ఏళ్ల తర్వాత సర్వే ఫలితాలు వెల్లడించిన కేంద్రం రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి ఓటు వేసే యువత తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో క్రీడా సినీ సాహిత్య రంగాలతో పాటు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు చొరవ చూపాలని కోరారు. యువతను పోలింగ్ బూత్ వైపు వెళ్లేలా ప్రభావితం చేయాలని చెప్పారు. 110వ మన్ కీ బాత్ లో మాట్లాడిన ప్రధాని మోదీ ప్రతి రంగంలో నారీ శక్తి కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని పేర్కొన్నారు. గ్రామాల్లో నివసించే మహిళలు కూడా డ్రోన్లను ఎగరవేస్తామని కొన్నేళ్ల క్రితం వరకు ఎవరూ ఊహించి ఉండరని వ్యాఖ్యానించారు. కూడా వనితలు వెనకబడి లేరని తెలిపారు. కొన్ని రోజుల్లో మహిళా దినోత్సవాన్ని జరుపుకోనున్నామని గుర్తు చేసిన ప్రధాని దేశాభివృద్దికి మహిళలు చేసిన కృషికి కృతజ్ఞతలు తెలిపేందుకు అదొక అవకాశమని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల కారణంగా రానున్న 3 నెలలు మన్ కీ బాత్ ఉండదని ఈ సందర్భంగా మోదీ వెల్లడించారు. సాథియో ఆజ్ దేశ్ మే కోయీ భీ క్షేత్ర ఐసా నహీ హై జిస్ మే దేశ్ కీ నారీ శక్తి పీచే రహ్ గయీ హో. ఏక్ ఔర్ క్షేత్ర जहां महिलाओं ने अपनी नेतृत्व क्षमता का बेहतरीन प्रदर्शन किया है वो है प्राकृतिक खेती, जल संरक्षण और स्वच्छता. केमिकल से हमारी धरती माँ को जो कष्ट हो रहा है, जो पीड़ा हो रही है, जो दर्द हो रहा है, हमारी धरती माँ को बचाने में देश की मातृशक्ति बड़ी भूमिका निभा रही है. देश के कोने कोने में महिलाएं अब प्राकृतिक खेती को विस्तार दे रही है. దేశంలో అతి పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. గుజరాత్లో ఒక ప్రధాన భూభాగాన్ని బేతు ద్వారకా ద్వీపాన్ని కలిపే ఈ వంతెనను ప్రధాని మోదీ ప్రారంభించారు. 979 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ బ్రిడ్జ్ దృశ్యాలు అబ్బురపరుస్తున్నాయి. బేతు ద్వారకాకు ఇంతకుముందు భక్తులు బోటులో వెళ్లే అవకాశం మాత్రమే ఉండగా వంతెన ప్రారంభంతో అన్ని వేళలా వెళ్లేందుకు వీలు కానుంది. దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతును ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లోని ద్వారకలో ప్రారంభించారు. దేవభూమి ద్వారకా జిల్లాలోని ఓకా ప్రధాన భూభాగాన్ని బేతు ద్వారకా ద్వీపంతో ఈ వంతెన అనుసంధానిస్తుంది. దీని ఇంతకుముందు సిగ్నేచర్ బ్రిడ్జ్ అని పిలిచేవారు. ప్రస్తుతం సుదర్శన్ సేతు అని పేరు మార్చారు. మొత్తం 979 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ వంతెన ద్వారకాధీశ్ ఆలయ సందర్శనకు వెళ్లే భక్తులకు ప్రయోజనకరంగా ఉండనుంది. అరేబియా సముద్రంపై 2.32 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ వంతెనకు 2017లో ప్రధాని శంకుస్థాపన చేశారు. మొత్తం 27.20 మీటర్ల వెడల్పుతో 4 వరుసలతో ఉన్న ఈ బ్రిడ్జిపై 2.5 మీటర్ల వెడల్పైన ఫుట్పాత్ కూడా ఉంది. దీనిపై రెండు వైపులా భగవద్గీత శ్లోకాలు, శ్రీకృష్ణుడి చిత్రాలు ఉంచారు. ఈ వంతెనపై పలుచోట్ల సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. వంతెన ప్రారంభించిన చిత్రాల్ని ప్రధాని ఎక్స్లో పోస్ట్ చేశారు. అద్భుతంగా ఉన్నాయంటూ అందులో పేర్కొన్నారు. బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి ముందు బేతు ద్వారకలోని శ్రీకృష్ణుని ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు. బేతు ద్వారకా అనేది ఓఖా పోర్టు సమీపంలో ఉన్న ఒక ద్వీపం. ఇది ద్వారకా పట్టణం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బేతు ద్వారకాకు ఇంతకుముందు కేవలం బోటులో మాత్రమే వెళ్లే సదుపాయం ఉండేది. అది కూడా చీకటి పడకముందే వెళ్లే అవకాశం ఉండేది.
ప్రస్తుతం ఈ వంతన ప్రారంభం కావడంతో అన్ని వేళలా దైవ దర్శనానికి వెళ్ళేందుకు వెసులుబాటు ఉండనుంది. ఈ ఏడాది లక్షదీప్ పర్యటనలో స్కూబా డైవింగ్ చేసిన ప్రధాని మోదీ ఇవాళ గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రంలో మరోసారి డేరింగ్ స్టంట్ చేశారు. లోతైన సముద్రంలోకి దూకి ద్వారకా నగరం మునిగిపోయిందని విశ్వసించే ప్రదేశంలో ప్రార్థనలు చేశారు. స్కూబా డైవింగ్ కు సంబంధించిన చిత్రాలను ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన ప్రధాని తన అనుభూతిని పంచుకున్నారు. గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రంలో ప్రధాని మోదీ డేరింగ్ స్టంట్ చేశారు. లోతైన సముద్రంలోకి దూకి ద్వారకా నగరం మునిగిపోయిందని భావించే చోట పూజలు చేశారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీనే స్వయంగా ఎక్స్ వేదికగా తెలిపారు. స్కూబా డైవింగ్ కు సంబంధించిన చిత్రాల్ని జత చేశారు. సాహసోపేతమైన స్టంట్ కోసం స్కూబా గేర్ ధరించిన ప్రధాని పలువురు డైవర్ల సాయంతో లోపలికి వెళ్లారు. నెమలి ఈకలను వెంట తీసుకెళ్లి పురాతన ద్వారకా నగరానికి నివాళులర్పించారు. నీటిలో ద్వారకా నగరం ఉన్న ప్రదేశంలో ప్రార్థన చేయటం దివ్యమైన అనుభూతినిచ్చిందని ప్రధాని ఎక్స్లో పేర్కొన్నారు. పురాతన యుగాల్లోని కాలాతీత భక్తికి అనుసంధానమైన అనుభూతిని పొందినట్లు చెప్పారు. శ్రీకృష్ణ భగవానుడు అందరినీ ఆశీర్వదిస్తారని ఎక్స్లో రాసుకొచ్చారు. భారత్లోని సప్త మోక్షదాయక నగరాల్లో ద్వారక ఒకటిగా సంప్రదాయం చెబుతోంది. పశ్చిమ సముద్ర తీరంలో సౌరాష్ట్ర, నేటి గుజరాత్లో ద్వారకా పట్టణం ఉంది. ద్వారకలో నందన, చైత్రరథ, మిశ్రక, వైబ్రాజ అనే నాలుగు ఉద్యానవనాలుండేవి. వైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్య దేశాల్లో ఇది ఒకటి. జరాసంధుడు అనే రాక్షసుడి దాడుల నుంచి రక్షణ పొందేందుకు సురక్షితమైన ప్రాంతం కావాలన్న శ్రీకృష్ణుడి కోరికపై విశ్వకర్మ ద్వారకను నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శతాబ్దాల క్రితం శ్రీకృష్ణుడు భూమి నుంచి నిష్క్రమించిన తరువాత ఈ నగరం సముద్రంలో మునిగిపోయిందని హిందువులు విశ్వసిస్తారు. కేంద్ర ప్రభుత్వం 11 ఏళ్ల తర్వాత కీలకమైన గృహ వినియోగ వ్యయ సర్వే హెచ్సిఈఎస్ ఫలితాలను వెల్లడించింది. ఈ సర్వేలో కుటుంబాల నెలవారీ వినియోగ వ్యయం ఎంపీసీఈ పట్టణాల్లో 2022-23లో 6459 రూపాయలకు చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 3773 రూపాయలుగా ఉన్నట్లు సర్వే ఫలితాలు తెలిపాయి. మొత్తం వ్యయంలో ఆహార ఖర్చుల వాటా గ్రామీణ ప్రాంతాల్లో 52.9% నుంచి 46.4% తగ్గగా పట్టణాల్లో 42.6% నుంచి 39.2% క్షీణించాయి. జాతీయ గణాంక సర్వే కార్యాలయం హెచ్సిఈఎస్ ఫలితాలను 11 ఏళ్లలో తొలిసారి వెల్లడించింది. ఆగస్టు 2022 నుంచి జులై 2023 మధ్య ఈ సర్వేను నిర్వహించారు. మొత్తం 2,61,000 కుటుంబాల నుంచి వివరాలను సేకరించారు. ఇందులో 155,000 కుటుంబాలు గ్రామీణ ప్రాంతాల్లో, 106,000 కుటుంబాలు పట్టణాల్లో ఉన్నాయి. హెచ్సిఈఎస్ ను ప్రతి 5 ఏళ్లకోసారి నిర్వహించాలి. కానీ పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు తర్వాత 2017-18లో చేపట్టిన సర్వే ఫలితాలను ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. గణాంకాలను రూపొందించిన విధానంలో లోపాలున్నాయని వివరించింది. జీడీపీ, రిటైల్ ద్రవ్యోల్బణం, పేదరిక స్థాయిలను నిర్ధారించడంలో ఎంపీసీఈ గణాంకాలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. రైతుల ఆందోళనల నేపథ్యంలో మూసివేసిన సింగూరు సరిహద్దును అధికారులు పాక్షికంగా తెరిచారు. సర్వీస్ రోడ్లో వాహనాల రాకపోకలకు అనుమతిస్తున్నారు. రైతులు ఢిల్లీ చెలోకు పిలుపునివ్వడంతో అధికారులు 2 వారాల క్రితం సింగూరు సరిహద్దును బారికేడ్లు, రోడ్లపై మేకులతో, సిమెంట్ దిమ్మెలతో మూసివేశారు. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాక్షిక సడలింపుతో పంజాబ్ నుంచి హర్యానా వెళ్లడానికి కొంత ఉపశమనం లభించనుంది.
రాష్ట్రంలో త్వరలో కొత్త విద్యుత్ పాలసీ ప్రకటిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. గత ప్రభుత్వం హయాంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ప్రోత్సహించడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సౌర పవన ఇంధన వనరులపై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడించారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో 37 మెగావాట్లతో నిర్మించిన సోలార్ ప్లాంట్ను భట్టి ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలకు కావలసినంత నాణ్యమైన విద్యుత్ను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. రేపు 43,000 మంది సింగరేణి కార్మికులకు కోటి రూపాయల బీమా कार्यक्रम सोलार पवर संबंधी प्रारंभोत्सव निज्ञा राष्ट्रीय देशा दशा दिशा निर्देश सिंगरेणी कालरी अंटेने उम्मडी खम्मम जिल्ला सिंगरेणी कालरी अंटे गोदावरी नदी पर्यावरण प्रांत मोत्तम विस्तरी गणल केवल राष्ट्रीय आदाय కరెంట్ ఉత్పత్తి చేసుకోవడానికి బొగ్గును అందించడమే కాదు ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి వాళ్ళకి జీవన భృతి కల్పించడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడినటువంటి సంస్థ ఏదైనా ఈ రాష్ట్రంలో ఉందంటే అది ఏకైక సంస్థ సింగరేణి కాలరీస్ అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ముందే నిర్ణయించిన కార్యక్రమాల వల్ల సీబీఐ ఎదుట హాజరు కాలేదని ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. సెక్షన్ 41 ఏ కింద సీబీఐ జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని కోరుతూ లేఖలో పేర్కొన్నారు. సీబీఐకి సమాచారం కావాలంటే వర్చువల్ పద్దతిలో హాజరవడానికి అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తనకు సీబీఐ నోటీసులు జారీ చేయడం అనేక ప్రశ్నలకు తావిస్తోందని కవిత ఉద్ఘాటించారు. గతంలోనూ సీబీఐ బృందం హైదరాబాద్లోని తన నివాసానికి వచ్చినప్పుడు విచారణకు సహకరించానని సీబీఐ దర్యాప్తునకు సైతం తప్పకుండా సహకరిస్తానని కవిత వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్ తీగల అనితారెడ్డి, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి భారాస ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరితో పాటు ఎంపీటీసీలు, సర్పంచులు కూడా రాజీనామా సమర్పించారు. ఈ నెల 27న చేవెళ్లలో జరగబోయే సభలో ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రజా సంక్షేమం కోసం ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రజా జీవితంలోకి వచ్చానన్నారు. గతంలో హుడా చైర్మన్గా, నగర మేయర్గా, ఎమ్మెల్యేగా ఆయన పనిచేశారు. 2014లో భారాసలో చేరిన ఆయన పార్టీ ప్రతిష్ట కోసం పనిచేశానని, కొంతకాలంగా పార్టీ విధేయులను, కార్యకర్తలను విస్మరిస్తూ ఉండడంతో కలత చెంది రాజీనామా చేస్తున్నానని తెలిపారు. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్గా రాజీనామా చేసిన శ్రీలత, ఆమె భర్త శోభన్ రెడ్డి అధికార పార్టీ కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో చేరిన మోత శ్రీలత, శోభన్ రెడ్డి దంపతులకు పార్టీ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అమరుల త్యాగాలపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ఉద్యమకారులను భారాస విస్మరించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. భారాసలో జరుగుతున్న అవమానాన్ని భరించలేక పలువురు నేతలు కాంగ్రెస్ లోకి వస్తున్నారని వ్యాఖ్యానించారు. భారాసలో ఉద్యమ నాయకులకు సరైన న్యాయం జరగడం లేదని మోత శ్రీలత దంపతులు అన్నారు. తెలంగాణ ఉద్యమకారులను మాజీ ముఖ్యమంత్రి పక్కన పెట్టడం వల్లనే రాజీనామా చేశామన్నారు. కార్యక్రమంలో పొన్నంతో సహా పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి దాదాపు 24 సంవత్సరాలు పార్టీలో ఉన్నప్పటికీ కూడా నూతనంగా అధికారం అనేటువంటి అంశంకు సంబంధించి పార్టీకి ఉద్యమానికి సంబంధం లేనటువంటి వాళ్ళకి ఇవ్వడం తోటి సరైన ప్రాధాన్యత ఇవ్వడం పోరుతోటి అదేవిధంగా ఈ రోజు నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ తెచ్చిన పార్టీగా ఉద్యమకారులకు లేదా అమరులకు గుర్తింపు ఇవ్వాలి. ఉద్యమకారుల కుటుంబాలకు సంబంధించి గౌరవం తెలంగాణ వాళ్ల ద్వారానే వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అందరికి సంబంధించి న్యాయం చేయాలనే ఆలోచన కలిగిన పార్టీ, ముఖ్యంగా తెలంగాణ కోసం పోరాడినటువంటి ఉద్యమకారులకు సముచిత స్థానం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఎందుకంటే ఇది కొట్లాడి సాధించుకున్న తెలంగాణ. 2001 నుంచి నేను ఒకసారి కార్పొరేటర్గా పోటీ చేయడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా ఉద్యమంలోనే మేము పనిచేసాం. మాకు సరైన న్యాయం జరగలేదన్న ఉద్దేశంతోనే మేము ఈరోజు తల్లిగారి ఇల్లు నదిల అత్తగారి ఇంటికి వచ్చిన ఫీలింగ్తో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి మంత్రి కాగానే తెలంగాణ ఉద్యమకారుల గురించి ఆయన గొప్పగా విషయాలు చెప్పినారు. వారి వాళ్ళ అందరికీ కూడా మేము ఉద్యమకారులు ఏమిటో ఈరోజు తెలంగాణ వచ్చింది, మరి వాళ్ళకి ముఖ్యం మన పాత్ర ఇవ్వాలి, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, ఆ గౌరవం దక్కగానే ఇవ్వాలి. మేమంతా కూడా టీఆర్ఎస్ పార్టీని దాదాపు మొదటి నుండి వ్యవస్థాపకులు ఉండి ఈరోజు నాతో పాటే హైదరాబాద్లో స్టార్ట్ అయింది, నాతో పాటే మన కాంగ్రెస్లో వలస జరుగుతుంది.
పాత ఉమ్మడి జిల్లా వారీగా జోన్లు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. జీవో నెంబర్ 317-46ను సమీక్షించి సవరించేందుకు మంత్రి దామోదర రాజ నరసింహ అధ్యక్షతన సబ్ కమిటీ వేయడం హర్షణీయమని వెల్లడించారు. 317 జీవో వల్ల ఉద్యోగులకు అన్యాయం జరిగిందని, ఆ నష్టాన్ని పూడ్చేందుకే కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చినట్లు అసెంబ్లీ మీడియా హాల్లో వివరించారు. 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని సబ్ కమిటీని కోరిన జీవన్ రెడ్డి 10 జోన్లు 2 మల్టీజోన్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. జూనియర్లు స్థానికతకు దూరంగా వెళ్లిన జోన్లలో 20 ఏళ్ల వరకు కొత్త ఉద్యోగాలు రావని, అలాంటి వాటిని సవరించాలని తెలిపారు. రాష్టపతి ఉత్తర్వులకు లోబడే ఇవన్నీ చేయవచ్చని, సిపిఎస్ స్థానంలో ఓపీఎస్ అమలు అయ్యేలా చూడాలని కోరారు. గతంలో ఏ 10 ఉమ్మడి జిల్లాలు కేంద్రంగా తెలంగాణ రాష్ట్రం రూపొందింపబడ్డదో ఆ 10 ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన జోన్స్ ఏర్పరిచారు. ఇవాళ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నట్లు ఉద్యోగ ఉపాధ్యాయులకే గాని, భవిష్యత్తులో అరైజింగ్ వేకెన్సీకి సంబంధించి గాని, ఇవరికి కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పంటున్నా. ఈ 46 జీవో కూడా పరిష్కారం లభిస్తుంది. హజ్ యాత్ర ఏర్పాట్ల కోసం సర్కార్ 3 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. హైదరాబాద్ పాత మలక్పేటలో హజ్ యాత్రికుల శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట, కర్ణాటక నుంచి 11,000 మంది హజ్ యాత్రకు వెళుతున్నట్టు వెల్లడించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే తేదీని ప్రకటించాలని మాజీ మంత్రి భారాస ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. కార్మికులు, ఉద్యోగుల భద్రత, సంస్థ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని భారాస ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు వీలుగా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిందని లేఖలో పేర్కొన్నారు. ఆ బిల్లును కొన్ని వివరణలు కోరుతూ గవర్నర్ తొలుత ఆమోదించలేదని, రాష్ట ప్రభుత్వం వివరణ ఇవ్వడంతో ఆమోదం తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల కోర్టు నేపథ్యంలో అప్పట్లో అపాయింటెడ్ డేని ప్రకటించలేకపోయామన్న హరీష్ రావు కొత్త ప్రభుత్వం బిల్లును అమలు చేసే రోజును ప్రకటించాలని కోరారు. బస్సులో పెరిగిన రద్దీ దృష్టిలో ఉంచుకుని మరో 2,000 బస్సులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 2013లో జారీ చేసిన పీఆర్సీ బాండ్స్ కు పేమెంట్ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందన్న హరీష్ రావు అందుకు అనుగుణంగా నగదు చెల్లింపులు చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగా నిరుద్యోగ భృతిపై ప్రియాంక గాంధీ స్పష్టమైన హామీ ఇవ్వాలని భారాస కార్యనిర్వాహక అధ్యకుడు కల్వకుంట్ల తారక రామారావు డిమాండ్ చేశారు. యూత్ డిక్లరేషన్లో పాల్గొన్న ప్రియాంక నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించగా, అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మాత్రం హామీ ఇవ్వలేదంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో భారాస పార్లమెంటరీ ఎన్నికల సన్నాహకంలో భాగంగా అచ్చంపేట నాగర్ కర్నూల్లో జరిగిన సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే ప్రతి కార్యకర్త చిత్తశుద్దితో పనిచేయాలని, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సాధించిన ప్రగతి ప్రజలకు వివరించి చెప్పాలన్నారు. నాడు వలసల పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ కేసీఆర్ సాధించిన ప్రగతిని గుర్తు చేశారు. 50,000 మీటర్లు ఉన్నాయి కరెంటు మీటర్లు, అందులో 5,00,000 మీటర్లు 200 యూనిట్ల కంటే తక్కువ వాడుతున్నారు. మరి 5,00,000 మీటర్లకు 200 యూనిట్లు ఫ్రీ ఇయ్యాలే, మీరు ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పొద్దు అనే మాట కూడా విజ్ఞప్తిస్తున్నాం. 420 హామీలు ఏవైతున్నాయో ఒక్కటి కూడా మిస్ అయినా ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా వదిలిపెట్టము. నిజంగా చెప్పాలంటే ఈరోజు పాలమూరులో ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదు, బీజేపీకి అంతకంటే లేదు. కాంగ్రెస్ ఏమో కృష్ణా జలాలను ఢిల్లీకి తాకట్టు పెట్టి ఇవాళ వచ్చిన ప్రభుత్వం వచ్చిన నెల రోజుల లోపలనే మనం 10 ఏళ్లలో ఎన్నడూ చేయని తప్పును, ఘోరాతి ఘోరమైన చారిత్రక తప్పిదాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఇక బీజేపీ అయితే వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. 10 ఏళ్ళు ఢిల్లీలో ఉండి ప్రభుత్వం ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఇదే పాలమూరు వేదికగా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఇద్దరు కూడా చెప్పిండ్రు, మేము జాతీయ హోదా ఇస్తాం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికని. కానీ 10 ఏళ్ళు కూడా వాళ్ళకి సమయం సరిపోలేదు, కనీసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వైపు మరలి కూడా చూడలేదు. ఈ 2 జాతీయ పార్టీలు నిజంగా కూడా తెలంగాణ జాతికి ద్రోహం చేసిన పార్టీలు. మీరు పోయి ఒక్కసారి పార్లమెంట్ ఎన్నికల్లో అమ్మా మరి ఒక్కసారి నాగర్ కర్నూల్లో 5,000 ఓట్లతో మర్రనని పోగొట్టుకున్నాం, 50,000 ఓట్ల మెజారిటీ మాకు పార్లమెంటుకు ఇవ్వండి అని మీరు గట్టిగా అడిగితే తప్పకుండా ప్రజలు మన వైపు మళ్ళుతారు.
రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న మాజీ అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. తాజాగా జరిగిన దక్షిణ కరోలినా ప్రైమరీ ఎన్నికల్లోనూ విజయం సాధించారు. సొంత రాష్టంలోనూ నిక్కీ హేలీకి ఓటమి తప్పలేదు. ఇప్పటికే న్యూ హ్యాంప్షైర్, నెవడా, అయోవా, వర్జిన్ ఐలాండ్స్ లో ట్రంప్ గెలుపొందారు. అయితే ఇప్పటికీ పోటీ నుంచి వైదొలగడానికి హేలీ అంగీకరించడం లేదు. మార్చి 5న పలు రాష్టాల్లో జరిగే ప్రైమరీల్లోనూ తాను రేసులో ఉంటానని ప్రకటించారు. గతంలో నిక్కీ హేలీ దక్షిణ కరోలినాకు గవర్నర్ గా పనిచేశారు. అయినప్పటికీ తాజా ప్రైమరీలో ఆమెకు మద్దతు కరువైంది. హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై నాలుగోసారి వైమానిక దాడులతో అమెరికా బ్రిటన్ విరుచుకుపడ్డాయి. తాజాగా జరిగిన హౌతీ దాడులకు ప్రతిగా అమెరికా బ్రిటన్ సంయుక్తంగా హౌతీకి చెందిన 18 లక్ష్యాలపై వైమానిక దాడులు చేశాయి. యుఎస్ కు చెందిన F-16 యుద్ద విమానాలు, శనివారం హౌతీ రెబల్స్ కు చెందిన ఆయుధ నిల్వలున్న గోదాములు, డ్రోన్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, రాడార్లు, హెలికాప్టర్ను ధ్వంసం చేసినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు యుకే కూడా ఈ దాడులను ధృవీకరించింది. నిప్పులు కక్కుతూ దాడుల కోసం రన్వేపై నుంచి బయలుదేరుతున్న యుద్ద విమానాల దృశ్యాలను యుఎస్ సెంట్రల్ కమాండ్ విడుదల చేసింది.